హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మష్రూమ్ కర్రీ అండి. చాలా అంటే చాలా హెల్దీ, అలాగే చాలా ప్రోటీన్స్ ఉన్న కర్రీ. నేను చెప్పిన పద్ధతిలో మీరు ఈ కర్రీ ప్రిపేర్ చేశారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ ప్యాక్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఇది 200 grams ఉందన్నమాట, అంటే 1/4 kg కంటే కొద్దిగా తక్కువ ఉంటుందన్నమాట. అంటే పుట్టగొడుగులలో చాలా రకాలు ఉంటాయి, ఇప్పుడు ఇది ఒక రకం అండి. ఇవి పాల పుట్టగొడుగులు అని అంటారు. ఇవి కూడా చాలా హెల్దీ అండి, చాలా రోజులు ఇవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులోకి సాల్ట్ కొద్దిగా యాడ్ చేశానండి. మనము మష్రూమ్స్ కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని క్లీన్ చేసుకుంటే మనకు డస్ట్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మనకు నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. మరీ చిన్నగా కాకుండా నేను మీడియం సైజు ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ మొత్తము నేను సాల్ట్ వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి నేను కొద్దిగా జీరా వేసుకుంటున్నానండి, అంటే 1 tablespoon దాకా జీరా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 1 inch అంతా దాల్చిన చెక్క యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అందులోకి 2 ఇలాచీ యాడ్ చేశానండి. ఇలాచీ ఫ్లేవర్ నచ్చనోళ్ళు అవాయిడ్ చేయండి. అలాగే 5 pepper వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 5 ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇవి దోరగా బాగా కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేపేసుకోవాలి. ఇవి వేపేటప్పుడు మనము సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకుందాము. నెక్స్ట్ వచ్చి అదే ప్యాన్లోకి 5-6 tablespoons ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీడిపప్పు 8 తీసేసుకొని అవి యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలండి, అవి కూడా 1/2 తీసుకున్నాను. అలాగే 1 inch అంతా అల్లం తీసేసుకొని అవి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, 1 పెద్ద సైజు ఆనియన్ తీసేసుకొని అవి పెద్ద పెద్ద పీసెస్ లాగా ఉండేటట్టు కట్ చేసుకొని యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చి 2 tomatoes కూడా తీసేసుకొని అవి కట్ చేసి అవి యాడ్ చేశాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి బాగా మగ్గే వరకు, అంటే టమోటాలు కానీ ఆనియన్ కానీ బాగా మగ్గే వరకు ఉంచేసుకోవాలి. అంతవరకు మూత పెట్టి కుక్ చేసేసుకుందాము. 1-10 minutes తర్వాత చూద్దామండి. అంతవరకు మనం ముందుగా వేపి పెట్టుకున్నవి చల్లబడి ఉంటాయి, మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కచపచగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియను ఇవేనండి. గరం మసాలాతోనే మనకు మష్రూమ్ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. 10 minutes తర్వాత మూత తీసి చూద్దాం. చూడి, ఆనియన్ కానీ టమోటా కానీ కొద్దిగా మగ్గాయండి. ఇప్పుడు ఇవి మనము ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లబడిన తర్వాత ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి. పూర్తి చల్లబడిన తర్వాతనే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇవి మెయిన్ ఈ 2 ingredients మనకు మష్రూమ్ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ వచ్చేది. ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, ఇంకా కొద్దిగా నేను బటర్ అనేది యాడ్ చేశాను. బటర్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేశానండి, 1 tablespoon దాకా. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసేసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 రెమ్మల కరివేపాకు తీసేసుకొని అది కూడా యాడ్ చేశాను. అలాగే చిన్న ఆనియన్ తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ మంచిగా వేగే వరకు కుక్ చేసేసుకోవాలి. చూడండి, మనకు ఆనియన్ కానీ మిర్చి కానీ బాగా వేగాయి. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ని ఇందులోకి యాడ్ చేసేద్దాము. ఇవి 200 grams మష్రూమ్స్ అని ఆల్రెడీ చెప్పాను కదండి. ఇప్పుడు మన గ్రేవీ కానీ మసాలా కానీ పక్కా కొలతలండి. ఈ పక్కా కొలతలో చేయండి, చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు అందులోకి 1 tablespoon దాకా పసుపు, అలాగే 2 tablespoons దాకా సాల్ట్ అని యాడ్ చేశాను. ఈ 2 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గరం మసాలా వేయించి పెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. మనకు పక్క కొలతలండి, ఆ 200 grams ఈ గరం మసాలా సరిపోతుందన్నమాట. మళ్ళీ సపరేట్ కారం అవసరం ఉండదు. ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1-10 minutes సిమ్లో పెట్టేసుకొని ఈ మష్రూమ్స్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు కుక్ చేసేసుకోవాలి. అంతవరకు మూత పెట్టేసుకుందాము.
अलागे 10 मिनट्स तर्वात मल्लोकसारी चूद्दामंडी इंदुलोंची वाटर चूडंडी एंत सेपरेट अयिपोयिंदी मनकु दग्गर पडिंदी कर्री आयिल अनेदी बयटिकि वच्चेसिंदी मनकु नॉन वेज तिननी वारकि चाला हेल्दी फुड अंडी इदि अलागे पिल्ललकु अलवाटु चेस्ते अन्नि प्रोटीन्स इंदुलो उंटायि నెక్స్ట్ వచ్చేసి మనము పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ను ఇప్పుడు యాడ్ చేయాలి అంటే మష్రూమ్స్లోంచి వాటర్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత మనం ఈ గ్రేవీ అనేది యాడ్ చేయాలి ఇలా గ్రేవీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనము ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము మీకు ఇంకా లూజ్ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయొచ్చు లేదు కొద్దిగా దగ్గరికే కావాలి అని అనుకుంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి నేనైతే జార్లో కొద్దిగా ఉంటుంది కదండి గ్రేవీ అందులోకి కొద్దిగా వాటర్ పోసేసి ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేశాను నేను పెద్దగా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు బాగా లూజ్ కావాలి కొద్దిగా అనుకునే వాళ్ళు కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు దగ్గరికి కర్రీ కావాలనుకునే వాళ్ళు వాటర్ యాడ్ చేయకుంటే సరిపోతుందండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే అంటే ఈ మసాలా మొత్తం మనకు మష్రూమ్స్కి పట్టే వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాము మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా మనకు మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుందాము అలాగే లాస్ట్లో కొద్దిగా నేను ధనియాల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే మనకు మష్రూమ్ కర్రీ అయిపోయిందండి చాలా ఈజీగా చాలా హెల్తీ ఫుడ్ కంపల్సరీగా పిల్లలకైనా పెద్దలకైనా నాన్ వెజ్ తినని వాళ్ళకైనా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్